వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల సమ్మె నేడు రెండవ రోజుకు చేరుకుంది. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు పంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తుందని, పంచాయతీ కార్మికులు ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్నా వారి పరిస్థితి దుర్భరంగా మారిందని వారు చెప్పారు. పంచాయతీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చట్టబద్ధంగా ఈ సమ్మె జరుగుతుంది. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సమ్మె ప్రారంభమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా సమ్మెలు చేసుకునేటువంటి హక్కున్నది. సమ్మె చేయడం అనేటువంటిది ఒక పద్ధతి కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులు గత సంవత్సర కాలంగా ఈ రాష్ట ప్రభుత్వాన్ని అనేక రూపాల్లో డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరము రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీ పెంచింది ప్రభుత్వము. ఆ పీఆర్సీ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగుల్లో కనీస బేసిక్ ఏదైతే 19,000 ఉందో ఆ 19,000 ఉన్నటువంటి కనీస బేసిక్ నే పరిగణలోకి తీసుకుని గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కార్మికులకు కనీస వేతనం 19,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మల్టీపర్పస్ విధానం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తున్నది. ఎలక్ట్రీషియన్ పనిరాని వాళ్లతోనే ఎలక్ట్రీషియన్ పని చేయించడం ద్వారా ఓ కార్మికుడు చనిపోయినటువంటి ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. డ్రైవింగ్ రానటువంటి వాళ్లతో డ్రైవింగ్ చేయించడం ద్వారా ట్రాక్టర్లు బోర్తా వెళ్లడము, ప్రమాదాలు జరగడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఆ గ్రామ పంచాయతీ కార్మికులతోని మల్టీపర్పస్ కాకుండా కేటగిరీ వారిగా పనిచేయించాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ప్రమాదం జరిగితే 15,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి డిమాండ్లన్నిటి మీద ప్రభుత్వానికి సామరస్యంగా అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం విననటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు నిన్న సమ్మెకు దిగినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వము సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా, డీపీఓల ద్వారా, పంచాయతీ సెక్రటరీల ద్వారా, సర్పంచ్ల ద్వారా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నది. ఈ రకంగా బెదిరింపులకు పాల్పడటం సరైనటువంటి పద్దతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వము బెదిరింపులకు పాల్పడేటువంటి చర్యలు మానుకొని తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతున్నది. జేఏసీ నాయకత్వంతో చర్చలు జరపాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.